हेलो अंडी, वेलकम टू मै चैनल। रोयला पुलाव एला चेयालो चूद्दामु। नेनु कुकर लो उंडुतुन्नानु काबट्टी फस्ट मनं तगिन कुकर सेलेक्ट चेसुकोवाली। तर्वात रेंडु मूडु स्पून्लु अंत नूने वेसुकुंदामु। नेय्यि रेंडु मूडु स्पून्लु वेसुकुंदाम। इदि वेडवुतुन्नप्पुडु बिर्यानी आकु ओकटि, लवंगं ఒక రెండు, యాలకాయ రెండు, మేజ్ ఒక మేజ్ పువ్వు ఒకటి, మరాఠి ముగ్గు ఒకటి, చెక్క ఒకటి, తర్వాత షాహీ జీరా ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, మిరపకాయలు ఒక 5-6 తీసుకొని ఉన్న. ఇవంతా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై అయితే చాలు మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఉల్లిపాయ ఒక రెండు పెద్దవి తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లైట్గా సైడ్లో అంతా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇంత వస్తే చాలు. ఇప్పుడు టొమాటోస్ ఒక రెండు పెద్దవి తీసుకొని ఇవిని ఇలా పొడుగు పొడుగుగా కట్ చేసుకొని సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. ఇలా బాగా సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 1.5 స్పూన్ దాకా, పసుపు ఒక 1/2 స్పూను, ధనియాల పొడి ఒక స్పూను, కారం ఒక 2 స్పూన్లు తీసుకొని ఉన్నా. మీకు కారం ఎక్కువ ఇష్టమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. గరం మసాలా ఒక స్పూను. గరం మసాలా వద్దంటే బిర్యానీ మసాలా కానీ ఒక స్పూన్ వేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. బేసిక్గా ఈ పచ్చి వాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. మంచి స్మెల్ వస్తుంటుంది ఇది ఫ్రై అవుతున్నప్పుడు. ఇప్పుడు రొయ్యలు ఒక 1/2 కేజీ తీసుకొని ఉన్నాను, మంచిగా క్లీన్ చేసుకొని. తర్వాత పుదీనా మరి కొత్తిమీర కొంచెం వేసుకొని ఉన్నా. ఇది ఫ్రై అవుతున్నప్పుడు వేస్తే భలే ఉంటుంది ఫ్లేవరు. బాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి చాలు. ఇంత ఫ్రై అయితే చాలు. ఇప్పుడు నీళ్లు నేను 3 గ్లాసులు దాకా తీసుకొని ఉన్నా. నేను బాస్మతి రైస్ వాడుతున్నా. నేను బాస్మతి రైస్ 2 గ్లాసులు వాడుతున్నా కాబట్టి 3 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నా. సో నీళ్ళంతా వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు అంతా సరిపోయిందా చూడండి. నాకు తక్కువ అనిపించింది, అందుకు ఉప్పు వేసాను. తర్వాత నిమ్మకాయ రసం ఒక స్పూన్ దాకా వేసుకొని ఉన్నా. ఇప్పుడు గుప్పిడంతా కొత్తిమీర మరి పుదీనా వేసుకొని మంచిగా బాగా కలిపేసుకుందాము. నేను ఈ గ్లాస్ అన్నమాట వాడింది నీళ్ళకి ప్లస్ బియ్యానికి. సో బాస్మతి రైస్ ఒక 2 గ్లాసులు అంతా తీసుకొని ఉన్నా. ఇది అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అన్నా నానాలన్నమాట. 1/2 అవర్ నానుంది. ఓకే, సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి లైట్గా కలపండి. ఎక్కువ ఫాస్ట్గా కలిపితే మళ్ళీ బిర్యానీ ఈ బియ్యం ఇరిగిపోతాయి. మంచిగా ఒకసారి కలిపేసుకుని ఒకసారి అంతా సాల్ట్ కారం అంతా సరిపోయిందా చూడండి. ఉప్పు కొంచెం ఎక్కువ అనిపించాలన్నమాట మనకి ఈ స్టేజ్లో. ఇప్పుడు విజిల్ ఒక్క విజిల్ రావాలన్నమాట మీడియం ఫ్లేమ్ అంతే. సో ఈ గ్యాస్ ఈజీగా రిలీజ్ అయ్యాక అప్పుడు మనం తీయాలి. ఫోర్స్ఫుల్గా తీయద్దండి. చూడండి ఎంత బాగా వచ్చింది. చాలా క్విక్గా అయిపోద్ది. మనం ప్లాన్ చేసుకొని వేసుకుంటే అసలు చాలా త్వరగా అయిపోద్ది. చూసారా చాలా సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.